ఇక గత అనుభవంతో అభ్యర్థుల ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. సాయంత్రానికి సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని, రేపు ఒకే వేదికపై కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీల ప్రకారంగా గత సంప్రదాయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులే కానీ మేము కానీ అందరం అనుకుంటున్నాం ఈ రోజు ఈవినింగ్ కల్లా ఫైనల్ అయిపోయి రేపు ఉదయం కామన్ మేము ప్రోగ్రామ్తో సీట్ల సంఖ్యతో అభ్యర్థుల ఎంపికతో రావడం జరుగుతుంది. కలిసి మహాకూటమి అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థి ప్రకటించే ప్రతి అభ్యర్థి మహాకూటమి అభ్యర్థి కానీ పార్టీ అభ్యర్థుల నేపథ్యం పార్టీల పరంగా ఉంటుంది. ఇక రేపు ఒకే వేదికపై కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని ఎల్ రమణ చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ నడికి తెలుసుకుందాం. నరేష్, మహాకూటమి అభ్యర్థుల జాబితాపై టీడీపీ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి? విజయ చంద్ర, మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రానికి మహాకూటమి అభ్యర్థుల సీట్ల సర్దుబాటు అంశం కావచ్చు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి వేదికగా మహాకూటమి అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందన్నట్టు ఆయన సూచాయిగా చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండాకు సంబంధించిన విధి విధానాలను కూడా ఈరోజే ఖరారు చేశారు. కుటుంబంలోని అన్ని పక్షాల నేతలు కూడా ఈరోజు బట్టి విక్రమార్క నివాసంలో కూర్చుని దీనిపైన ఒక తుది రూపం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్, చెప్పండి, మొత్తానికి మహాకూటమి అభ్యర్థుల ప్రకటన రేపు ఉండబోతుందా? ఇవాళ మహాకూటమి తరఫున పీపుల్స్ ఫ్రంట్ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా అనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఫైనలైజ్ చేసినాం. ముసాయిదా కంప్లీట్గా రెడీ అయింది. ఈ ముసాయిదాలో అనేక అంశాలను అందులో పొందుపరచినాం. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, కోదండరామ్ గారు వచ్చారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారి ఇంట్లో రమణ గారు అందరూ సమావేశం కావడం జరిగింది. సిపిఐ నాయకులు ఢిల్లీలో ఉంటే వాళ్ళతో కూడా టెలిఫోన్ మీద సంప్రదించి మెయిల్ చేసి వాళ్ళ అసలు ఒరిజినల్గా డ్రాఫ్ట్ తయారు కావడంలో వాళ్ళ పాత్ర కూడా కీలకంగా ఇందులో ఉంది. అన్ని పార్టీలు కలిసి వాళ్ళు తయారు చేసినాం. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ చేసినాం. సబ్ ఎవరైతే అభ్యర్థుల లిస్ట్ ఉందో దాంతోపాటు మేనిఫెస్టోను కూడా ఇవ్వాలనేది ఆలోచన చేయడం జరిగింది. అన్నీ దాదాపు ఒక చివరి దశకు చేరుకున్నాయి. సీట్ల పంపిణీ మొదలుకొని అభ్యర్థుల ఎంపిక వరకు ఒక చివరి దశలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. వాళ్ళు పోటీ చేసే సీట్లు అభ్యర్థుల గురించి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. మాకు సంబంధించి మేము దాదాపు ఖరారు చేసుకున్నాం. ఒక రెండు మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీతో మరి ఈజీ టాస్కే, పెద్దగా టఫ్గా ఉండి ఏదో దీన్ని బ్రేక్ చేసే వాతావరణం లేదు. కూటమి కొనసాగుతుంది, అన్ని పక్షాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. అన్ని పక్షాల ఏకైక ధ్యేయం కానీ లక్ష్యం కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి. ప్రజలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీల్లేదన్న భావనలో ప్రజలు ఉన్నారు. దాన్ని మనం గౌరవించాలి, శిరసావహించాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలన్న నిర్ణయంతో మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇందులో చాలా కీలకమైన పాత్ర. ఫ్రంట్ ఏర్పాట్లో కానీ, కొనసాగింపులో కానీ, భాగస్వామ్య పక్షాలను కలుపుకొని వెళ్ళటంలో కానీ మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అపవాదు కూడా మా పార్టీకి లేదు. సిపిఐ ఔదార్యంతో వివరించింది. కోదండరామ్ గారు పెద్ద మనసుతో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందులో పెద్దన్న పాత్ర, ఎందుకంటే లైమ్ షేర్ వాళ్ళదే కనుక. సో వాళ్ళు కూడా కొంత పట్టిడుపులతోనే ఇప్పటిదాకా ఉన్నారు. ఫైనల్గా కూడా క్లించ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది కేసీఆర్ ఒక రకంగా ఈ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ విధానాలే కారణం అనేది ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే మేము ఈ పార్టీల కలయిక ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ దాంతోపాటు అనివార్యత కూడా ఏర్పడింది, ఇన్ఎవిటబుల్. ఎందుకంటే కేసీఆర్ అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఢిల్లీలో ఉన్నేమో అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినారు, ఈయననేమో గుప్పిట్లో పెట్టుకున్నాడు. నియంతృత్వానికి ఇద్దరు అన్నదమ్ములు, మోడీ ఈయన ఇద్దరు జోడీ అన్నట్టుగా ఉంది ఇవాళ వాతావరణం. సో అందుకని ఈ కలయికలు అనివార్యం అయిపోయినాయి. ప్రజల ఆకాంక్ష ఈ కలయిక. మనం ఒకవేళ ఈ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే ప్రజల మనోభావాలను బెటరే చేసినట్టు అవుతుంది, మనం ధిక్కరించిన వాళ్ళం అవుతాం. కనుక కలిసికట్టుగా ఉండాలన్నది అన్ని పార్టీల ఏకాభిప్రాయం. నాకు నిజంగా కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అనేక ఏళ్ళ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధనలో ముందున్న కోదండరామ్ గారు కానీ, కార్మికుల కర్షకుల కోసం కష్టపడే కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సామాజిక న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ కానీ, సంక్షేమానికి ప్రతిరూపం తెలుగుదేశం పార్టీలన్నీ కలయిక ఒక ఇంట్రెస్టింగ్ సైన్. ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు, వాళ్ళు అభినందిస్తున్నారు. ఎక్కడికక్కడ డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ సీట్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సాయంత్రానికి రేపు ఉదయానికి ప్రిపేర్ కావటం, రిలీజ్ చేయడమే తక్షణం అన్నట్టుగా మా పార్టీ భావన ఉంది. సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉంది. సిపిఐ పార్టీ కూడా ఢిల్లీ వెళ్ళినరు,
భావసారూప్యత ఉన్న పార్టీలు కనుక ఈ అంశంలో కలిసి వస్తే కలిసికట్టుగా ముందుకు పోతాం. సిపిఐ చెప్తుంది ఏదైతే కూటమి నేతలు పాత పాటే పాడుతున్నారు, మేము 5 సీట్లు డిమాండ్ చేస్తుంటే ఖచ్చితంగా 3 సీట్లు ఇస్తామని చెప్తున్నారు, అంటే వాళ్ళు సర్దుకుపోవట్లేదు కానీ మమ్మల్ని సర్దుకుపోవడం అని మొదటి నుంచి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది సిపిఐ వాదన. అలా సిపిఐ పార్టీ ఆన్ బోర్డు ఉండాలి, కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర, వాళ్ళని వదిలేసేవారు ముందుకెళ్లే వాతావరణం లేదు, మంచిది కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయం అందరం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని వదులుకొని పోవాలి ముందుకు అన్నట్టుగా లేదు, కలుపుకొని పోతారని అనుకుంటాం. ఇవాళ ఉదయం మీటింగ్లో కూడా అదే జరిగింది. సో క్లారిటీ ఉంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. ఏదైతే ప్రజాకూటమి పేరు కూడా మార్చినట్టు చెప్తున్నారు, కూటమి పేరు ఏం పెట్టారు? మేము ఏమంటున్నాం అంటే పీపుల్స్ ఫ్రంట్ ఇది, ప్రజలే ఏర్పాటు చేసుకున్న ఫ్రంట్ ఇది, అందుకని పీపుల్స్ ఫ్రంట్ అంటున్నాం. తెలుగులో ప్రజాకూటమి, పీపుల్స్ ఫ్రంట్ ప్రజాకూటమి. అండ్ ఉద్యమ ఆకాంక్షల అజెండా సబ్లైన్ వచ్చి ఉద్యమ ఆకాంక్షల అజెండా అని పెడుతున్నాం. ఉద్యమం ఎందుకోసం వచ్చిందండి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకున్నాం? సామాజిక తెలంగాణ వస్తుందని కోరుకున్నాం. ఒక ఫ్యామిలీకి పరిమితం అయితే అనుకోలే, యువకులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, మహిళలకు గౌరవం ఉంటుంది అనుకున్నాం, దళితులు గిరిజనులకు భాగస్వామ్యం ఉంటుంది అనుకున్నాం, మాలలు మాదిగ సోదరులు ఇందులో భాగస్వామ్యం ఉంటుంది అనుకున్నాం. ఎవరు భాగస్వామ్యం లేదండి. కుటుంబ కూటమి ఒకవైపు, ప్రజాకూటమి పీపుల్స్ ఫ్రంట్ ఒకవైపు అన్న రీతిలో ఇవాళ వెళ్తుంది. బీజేపీ ఒకవైపున అప్రకటిత కూటమి, అది బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్, మేమేమో ప్రకటిత కూటమి, ఓపెన్గా వచ్చున్నాం, వాళ్ళు అప్రకటిత కూటమి. సో అప్రకటిత కూటమి ఒకవైపు, ఇవాళ పీపుల్స్ ఫ్రంట్ ఒకవైపు, ప్రజలు ఎటువైపు పోతారు? సహజంగా ప్రజల పక్షాన మేము ఉన్నాం కనుక మా పక్షాన్ని ప్రజలు ఉంటారు. ఆఖరిగా చెప్పండి, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఏదైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారు, గ్రేటర్ పరిధిలో టీడీపీకి ఒక్క స్థానం కూడా రావట్లేదు, అసాధారణ ఫలితాలు టీఆర్ఎస్కి రాబోతున్నాయని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ నిన్న వాటే ఫాల్ వాటే పిటి అనిపించింది నాకు. 0 పాయింట్ ఉన్న పార్టీలో టికెట్లు రాక అసంతృప్తి వాదులు ఉంటారు, మీరు వాళ్ళని ఎక్కించుకోరండి అని చెప్పిన తీరు చూస్తే ఐ ఫీల్ సారీ ఫర్ దాట్. 0 పాయింట్ ఉన్న పార్టీలో టికెట్ల కోసం కుమ్మలాట జరుగుతుంది, గలాట అవుతుంది, అసంతృప్తి వాదులు ఉంటారు, మీరు బయట కార్లు పెట్టుకొని ఎక్కించుకోరండి వాళ్ళని అని చెప్తే, సో మా పార్టీ పెరిగిందన్నట్టే కదా, మా పార్టీ బలపడ్డదని ఆయన ఒప్పుకున్నట్టే కదా. నైతికంగా మేము ఎన్నికల ముందే నోటిఫికేషన్ కంటే ముందు రోజే మా పార్టీ బలోపేతమైందని కేసీఆర్ ఒప్పుకున్నాడు. రేపు పోలింగ్ నాటికి మరింత బలోపేతం అవుతాం, అధికారంలో మేము భాగస్వామి అవుతాం. ఇది మొత్తంగా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే కుటుంబంలో అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్తామో, ఈరోజు సాయంత్రానికి సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ రాబోతుంది, రేపు ఏదైతే ఒకే ఉమ్మడి వేదికగా కూటమి పక్షాన అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.